సార్, మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పింటారు కేసీఆర్ నుంచి బయటికి ఎందుకు వచ్చినా అన్నది. సో మళ్ళీ బ్రీఫ్ వన్ మినిట్, జస్ట్ షార్ప్గా ఏ రీజన్ తోటి, పర్టికులర్ రీజన్ తోటి బయటికి రావాల్సి వచ్చింది? నేను బయటికి రాలే, తానే బయటికి పంపించాడు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంతవరకు ఒక ఉద్యమ పార్టీ కాబట్టి దానికి ఇక్కడ స్వార్థం కానీ దానికి ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలు ఉండవు. కానీ అధికారానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతమైన ఎజెండాలు గుర్తుకొచ్చినాయి. సమిష్టి నిర్ణయాలు కానీ, సమిష్టి భాగస్వామ్యం కానీ, సమిష్టిగా కలిసిమెలిసి ముందుకు నడిచే పద్ధతి లేకుండా నేనే సర్వస్వం, నేనే అనేటువంటి పద్ధతిలో అనేక విషయాల్లో ముందుకు పోతున్నప్పుడు మాలాంటి వాళ్ళం ఇది మంచిది కాదు, ఇది చెడ్డది అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, ఎవరి జాల వాళ్ళకి ఇల్లు కట్టుకునేటువంటి జీవో ఇవ్వక ఎందుకు ఈ పని చేస్తాం? ఎందుకు మీరు రైతు బంధు ఇచ్చేటప్పుడు ఉన్న వాళ్ళకు కూడా ఇస్తారు? మీరు తప్పు కదా. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు, ఉద్యోగులకు, ఉండే వాళ్లకు, వేల ఎకరాల భూములు ఉన్న వాళ్ళకు, భూములు కల్టివేట్ చేయని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా ఎందుకు ఇస్తామనేటువంటి ఇట్లాంటి అనేక విషయాలు. దళిత బంధు ఇస్తున్నాడు ఇప్పుడు, దళిత బంధు ఇట్లా. అంటే గవర్నమెంట్ అనేది కేవలం పూర్ కోసమే ఉంది, పేదల కోసమే ఉంది, ఉన్నవాళ్ళ కోసం లేదనేటువంటి కాన్సెప్ట్ నుంచి వెళ్ళి నేను అందరికీ ఉంటానటువంటి ఒక దరిద్రపు ఆలోచనతోటి ఉన్నప్పుడు అట్లాంటప్పుడు మాకు ఘర్షణ జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, అసలు ఎమ్మెల్యేలు కలవకుండా ఆంక్షలు పెట్టడం, ఎంపీలు కలవకుండా ఆంక్షలు పెట్టడం, ఈవెన్ మంత్రులు కూడా అడిగి రావాలనేటువంటి ఆంక్షలు, అంటే గౌరవాన్ని కించపరిచే పద్ధతులు. ముఖ్యమంత్రి గారిని ఎప్పుడంటే అప్పుడు కలుసుకునే భాగ్యం ఉండాలి మంత్రులకి, ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఉండాలి. మిగిలిన కొద్ది రోజుల పాటు వాళ్ళ ప్రాపకం ఉంటే లోపల నాణ్యత లేకపోలేదు. ఇలాంటి అన్ని అనేక విషయాల పట్ల మాలంటలో కొంత ఉద్యమ బిడలం కాబట్టి, రేషం ఉన్న బిడలం కాబట్టి, దాని ఆత్మగౌరవం కోసమే కొట్లాడలేం కాబట్టి, అభివృద్ధి ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదని చెప్పిన వాళ్ళం కాబట్టి న్యాచురల్గా మేము మోనోపాలిజం నచ్చక వచ్చిండ్రా, అభివృద్ధి కూడా జరుగుతలేదని వచ్చిండ్రా. రెండు అంశాలు ఉంటాయండి. ఒకటి అహంకారం. రెండవది అభివృద్ధిలో పేద పిల్లల అభివృద్ధి ఉండాలి తప్ప అందరి కోసం గవర్నమెంట్ ఉండకూడదు అనేటువంటి ఇట్లాంటి పట్ల కూడా వచ్చినాం మేము.